Tarigonda Vengamamba. మీరు నన్ను మోసం చేశారు. నన్ను ఆ వెంకటాచలపతికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఈ వెంకటాచలపతికిచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన పేరు చెప్పవే పిల్ల. వెంకటనాథుడు. మీ అమ్మ నాన్నలు గుర్తొచ్చారా? లేదు, వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. పాలు మీ ఆయనకి ఇచ్చిరమ్మంటే తీరుపడిగా ఇక్కడ పెట్టి కూర్చుని పాటలు పాడుతున్నావు? మా ఆయనకి ఇచ్చాను కదత్తయ్య. నా పిల్ల కారణంగా మీరు మనస్తాపానికి గురయ్యారు. మీరే మమ్మల్ని మన్నించాలి. అమ్మా, అత్తయ్య, కళ్ళు వాచేలా ఏడ్చినంత మాత్రాన కన్ను మూసి వెళ్ళిన వారు తిరిగొస్తారా చెప్పండి. సా రమ్యా నగరీ మహాన్ స నృపతిః సామంత చక్రంచ తత్ పార్శ్వే తస్య చ సావిదగ్ధ పరిషత్ తాహః చంద్రబింబాననః ఉద్రిక్తస్య చ రాజపుత్ర నివహః తే వందినః తా కథాః సర్వం యస్య వశాత్ అగాత్ స్మృతిపథం కాలాయ తస్మై నమః అన్నాడు ఓ మహానుభావుడు. వాడెవడో మహానుభావుడు అంటే అన్నాడు కాని నువ్వేమిటే మొగుడు పోయిన దానివి ఓ మూలన కూర్చోక ఇలా పునిశ్రీల దగ్గర కూర్చుని నీతులు చెప్తున్నావు? మీ అమ్మకి అత్తయ్యకి కూడా పశువు కుంకాలు ఉంచవా ఏమిటి? అయ్యో వదినా, అవే మాటలు. అశుభం జరిగిన ఇంట్లో ఇలాంటి అవచ్చపు మాటలా? ఏదో నాలుగు చివరకు వచ్చేసరికి ఆనేసాను వదినా, మనసు కష్టపెట్టుకోకండి. దీన్ని ఇక్కడ ఇలా చూసేసరికి నాకు మతి పోయింది. పదవే పద, నువ్వు నేను ఓ మూలన కూర్చుని ఏడుద్దాం. ఇక నా పక్కన కూర్చోవలసిన దానివే కదా. నేనెందుకు నీ పక్కన కూర్చోవాలత్తయ్య? ఎందుకంటావేమిటే? ఇహ నీ రాత నా రాత ఒకటే అయితేను. నీ రాత అదేనేమో కాని నా రాత అది కాదత్తయ్యా. నీకేమైనా మతిపోయిందా ఏమిటే? నీ రాత నా రాత ఒకటి కాదంటావు. కట్టుకున్నవాడు కాటికి పోయిన తర్వాత రాతలు ఒకటి కాకుండా ఎలా ఉంటాయి? అత్తయ్య, నీకు మళ్ళీ చెప్తున్నాను విను. నా భర్త వెంకటాచలపతి కాదు, ఆ వెంకటనాథుడు. తప్పమ్మా తప్పు, అలా అనకూడదు. అత్తయ్య ఏమనుకుంటారు? మామయ్య గారు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయం మారదమ్మా. ఇదెక్కడ మొండి ఘటమే వదరా. ఏమిటి ఏమిటే తట్టి వాళ్ళని అలా కాల్చుకుని తినేస్తున్నావు? నేనేం కాల్చుకుంటున్నాను అన్నయ్య, ఉన్న మాటే అంటున్నాను. ఉన్నవో లేనివో తర్వాత వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళి వంట పని చూడు. తిండి తీపులు లేకుండా పోయిన వాళ్లతో పాటు మనము పోలేంగా. వచ్చిన వాళ్ళు కర్మకాండాలుగా వచ్చిన పెద్దలు పచ్చి మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక అల్లల్లాడిపోతున్నారు. ముందు నువ్వు వెళ్ళి మడి కట్టుకుని వంట మంట పెట్టే పని చూడు. అలాగే అన్నయ్య, ఇదిగో వెళ్తున్నాను. ఏమిటో నా బ్రతుకు వంట లెక్క బ్రతుకు అయిపోయింది. అమ్మాయి, దాని సంగతి నీకు తెలియదు కాదు. ఏళ్ళైతే వచ్చాయి కాని ఎదుటి మనిషిని అర్థం చేసుకునే జ్ఞానం దానికి లేదు. ఈ అజ్ఞానం ఒక అత్తయ్య మనసునే కాదు, ఇంకా చాలా మంది మనసుల్ని ఆవహించి ఉంది పెద్దనాన్న. అవునమ్మా అవును, నేను నీ పట్ల అజ్ఞానంతోనే ప్రవర్తించాను. జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదు అన్నట్టు నా కూతురు బ్రతుకు అధోగతి పాలు కాకుండా దాన్ని చూస్తూ నేను జీవితాంతం కుమిలిపోకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడాం. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను తల్లి? ఒక్క నమస్కారం తప్ప. ఊరుకోండి పెద్దనాన్న, ఊరుకోండి. జరిగేది జరగక మానదు. జరగకూడనిదంటూ ఉంటే మనం ఎంత ప్రయత్నించినా జరగదు. ఇంత మొండి ధైర్యం నీకెలా అలవడిందే తల్లి? కాలం మనుషుల్ని మనసుల్ని రాళ్లుగా మారుస్తుంది పెద్దనాన్న. చెల్లి అదృష్టవంతురాలు. అంతే అనుకోవాలమ్మా, అంతే. ఎవర్రా అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? బ్రాహ్మలొచ్చే సమయం అయింది. పోయినవాడు ఎలాగూ పోయాడు, ఉన్నవాళ్ళం మనమైనా కాసిన్ని నీళ్లు ధారపోయాలి కదా.
కళ్ళ ముందే రాలిపోయిన కన్న కొడుక్కి కన్నీళ్ళు తప్ప మరేం తారిపోయగలవు అన్నయ్య గారు. ఏ జన్మలో ఏ తల్లి కొడుకుని వేరు చేశాను, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. ప్రాచీన వీతేం పితృపితామహానాం ప్రపితామహానాం గోత్రాణాం శర్మాణాం వసురుద్రాదిత్య రూపాణాం వెంకటాచలపతే నామధేయస్యాం పెదరాచార్యులు నామధేయస్యాం వెంకటాచలపతాచార్యులు నామధేయస్యాం ఉపపిండో నిధాయ. తల కొరిపి పెట్టవలసిన వాడికి అపర కర్మ చేయవలసిన దుస్థితి ఏర్పడింది. మరేం బెంగలేదు, విపరీతమైన ఆందోళనకు గురి కావడంతో తెలివి తప్పిపోయాడు. అంతే, కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఈ జన్మకు మాకు అదృష్టం ఉందా ఆచార్య గారు? అలా బెంబేలు పడిపోతే ఎలాగమ్మా? జీవితం ఉన్న తర్వాత ఏవో సంఘటనలు ఒడుదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. తట్టుకొని నిలబడాలి గాని ఇలా పట్టు తప్పిపోతే ఎలాగమ్మా? నారాయణమ్మతయ్య పెద్దదానివి, నువ్వైనా కాస్త ధైర్యం చెప్పకూడదు. అయ్యో, ఈ కొంపలో నా మాట వినేవాళ్ళు ఎవరు నాయనా? అనుభవం మీద చెప్తున్నానంటే ఒక్కరో నా మాట వినిపించుకుని సావరు. అమంగళం పనులే అందరూ సమర్థిస్తున్నారు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. ఈ కొంపకి ఏదో ఏక్షుగతి దాపరించింది. నువ్వు ఆయన తల దగ్గర చేరి ఆ దీర్ఘాలు తీయటం ఆపు. ఆచార్య గారు, మీరు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక దయచేయండి. మరి వస్తాను కరణం గారు, అత్యవసరం పడితే కబురు చేయండి. చేతికందొచ్చిన చెట్టు అంత కొడుకు పోతే ఏ తండ్రి మనసు తట్టుకోగలదు. అయ్యా, రేపు 10వ రోజు అల్లుడుగారికి ధర్మోదకాలు వదలాలి. అలాగే. మరి అమ్మాయి గారిని బాగారు
అయ్యో, ఏమిటిది బావగారు? లేవండి. ఏం జరిగింది? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. నా ఆరోగ్య సంగతి అలా ఉంచండి బావగారు. మీరు 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 నాకు ఒక మాట ఇవ్వాలి. అలాగే అలాగే ఇస్తాను బావగారు. ఇది నాకు ఇస్తున్న మాట కాదు బావగారు, మీ అల్లుడికి ఇస్తున్న మాట. మీ అల్లుడు పోయా ఇవాళ నేను పోతున్నానని ఆమెను విధవను చేయకండి. ఆమె తలనీలాలు తీయకండి. ఆమె బొట్టు చెరగకూడదు. ఆమె సిగపూలు వాడకూడదు. ఆమె కళ్ళ కాటుక కరగకూడదు. ఆమె మాంగళ్యం త్రుంచకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి. అలాగే చేద్దాం. ముందు మిమ్మల్ని మీరు సంభాలించుకోండి, స్థిమిత పడండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకోవడం కాదు బావగారు. లేదు లేదు, మీరు నాకు మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబడండి. నా కోడలి విధవను చేయకండి బావగారు, నా కొడుక్కి ఆత్మశాంతి లేకుండా చేయకండి. ఏమిటిది బావగారు, నేను మాట్లాడింది ఆ విషయం గురించి కాదు. వెంకమామ మీకు కోడలు, నాకు కూతురండి, కూతురు. ఏమిటిది మావయ్య గారు, మీ అబ్బాయి మీకు ఇదేనా చెప్పింది? అమ్మను కాకపోయినా అమ్మగా చెప్తున్నాను, మీరు దిగులు పడకండి. మీ అబ్బాయికిచ్చిన మాటకు చేటు మూడుతుందని భావించకండి. ఆయన మీకే కాదు నాకు చెప్పారు, పోయిన వాళ్ళు భగవంతునితో సమానమంటారు. నా దేవుడు కాకపోయినా ఆ దేవుడు నాకు చెప్పిన మాటని నా కంఠంలో ప్రాణం ఉండగా నేను జవదాటను. అగ్రహారికులే కాదు, హరిహర బ్రహ్మాదులొచ్చినా నా బొట్టు చెరగదు, నా తాళిబొట్టు తెగి నేలపై పడదు, నా నల్లపూసలు గంగలో కలవవు, నా కాలిమెట్టెలు కడవరకు వీడవు, నా చేతి గాజులు పగలవు. ఇదే కదా మావయ్య మీరు కోరుకునేది? ఎన్ని కన్నీళ్లు ధారపోసినా మీ అబ్బాయికి నీళ్లధార వదలక తప్పదు. ఏడుస్తూ కూర్చుని ఆయనకి ఆ నీళ్లు కూడా దొరకకుండా చేస్తారా చెప్పండి. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. యోగులు తమ కర్మలను అనుభవించడానికి కర్మ పరిపక్వం కానప్పుడు మరో జన్మ వెతుక్కుంటారు. మీ అబ్బాయి అంతే. క్రిందటి జన్మలో ఆయన యోగి పుంగవులయ్యుంటారు. ఆయన వచ్చిన పని అయిపోయింది, అందుకే మామూలు మనుషుల్లా కాకుండా మీకు నాకు చెప్పవలసింది చెప్పారు. దేహాన్ని చాలించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. చాలమ్మా, చాలు. భర్తగా కాకపోయినా బాల్య స్నేహితుడుగానైనా వాడి మాట, వాడికి నేనిచ్చిన మాట నువ్వైనా కాపాడితే చాలమ్మా, చాలు. Oh, my God.
పిచ్చా వెర్రా, వాళ్ళకిచ్చిన మాట వీళ్ళకిచ్చిన మాట అంటే అగ్రహారికులు ఒప్పుకుని చావద్దు. అంతా మన ఇష్టమేనా ఏమిటి? అవును, అంతా వాళ్ళిష్టమేనా? ఎంత గ్రామాధికారైతే మాత్రం గ్రామానికి అరిష్టాన్ని తెచ్చే పనులు చేస్తే ఊరుకుంటామా? అవును ఊరుకుంటామా. అయ్యో బ్రహ్మ, ఆ వెంగమాంబ జోలికి వెళ్ళకండిరా. ఆవిడ అలా కొంగు పట్టుకున్నందుకే నాకు చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. ఏదో అవాళ మహానుభావుడు కృష్ణమా దారిలో నన్ను చూసి రక్షించాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాడి పెళ్ళ పిల్లలు అనవదులైపోయి ఉండేవారు. దయచేసి ఆ వెంగమాంబ జోలికి వెళ్ళకండి. నోరుముయ్యరా వాజమ్మ, జరగబోతున్న అరాచకాన్ని ఎవరో ఒకళ్ళు అడ్డుకోకపోతే ఊరు వల్ల కాడైపోతుంది. అవును వల్ల కాడైపోదు. మీ శాతం మీ దగ్ధ పటలం అవుతుంది. ఊరు వల్ల కాడు కాకుండా కాపాడటానికి చాలా మంది ఉన్నారు, కానీ దయచేసి వెంగమామ జోలికి వెళ్ళకండిరా. ఒరేయ్, కుందేలుకు ఎన్ని కాళ్ళురా? నాలుగు. నేను మూడే అంట, నీకేమన్నా అభ్యంతరమా? మీ చావు మీరు చావండి. అలా అన్నావు బాగుంది, ఇక చూడు చూపిస్తానా తడాక. ఆజనే దేవరాయణే దుర్గాహారోహంత పుష్పణే హృదాశ్చ పుండరే. తాతగారు, తాతగారు, మిమ్మల్ని బయటికి రండి. తాతగారు, తాతగారు, చెప్తే అర్థం కదా, బయటికి రండి తాతగారు. ఏం నాయనా, ఏం కొంపలు మునిగాయని అలా గొంతు చించుకుంటున్నావు? ఇది ఊరా వల్లకాడ? ఊరే. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారా చచ్చారా? ఉన్నారు. నీకెందుకు వచ్చిందిరా సందేహం? ఉంటే జరుగుతున్న అరాచకాన్ని ఎందుకు ఆపట్లేదు? ఏ అరాచకం బావా? ఒరే కాముడు బావా, నాకక్కడే మండుకొచ్చేది. ఎక్కడ మండుతోందో చెప్తే అక్కడ నీళ్లు జరుగుతానైనా. ఇలాంటి మాటలే నాకు మండుకొస్తాయి. ఒరే కాముడు బావా, ఏమిట్రా ఇది, జరుగుతున్న అర్చన ఆపేసి మధ్యలో నీ చిందులేమిట్రా? అబ్బా, ఏమీ ఎరుగని నంగనాచి తుంగబురలా ఎలా అడుగుతున్నాడో చూడు. వెంగమాంబ మొగుడు ఆ చలపాయిగాడు పోయాడు కదా, వాడి మీద ఏమాత్రం అభిమానం లేకుండా అల్లుడు పోయాడన్న బెంగ లేకుండా ఊరిలో ఉన్న ఉపకారి పోయాడన్న జాలీ నాలీ లేకుండా వెంగమాంబని ఇంకా వెధవముండని చెయ్యకుండా కొత్త పెళ్లి కూతురుగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతున్నా. అది అదే ఏమిటా అని అడుగుతున్నా. అదే మరొకరి పిల్లైతే అలా చెయ్యరా అని అడుగుతున్నా. అవును, భర్త పోయిన ఆడపిల్లని విధవరాలని చెయ్యాలనుకో. అనుకోడాలు గినుకోడాలు కుదరవు. చెయ్యాలా వద్దా, ఆ ఆచారాలకి మంగళం పడాలా, అది చెప్పండి ముందు. అవును, అదే చెప్పండి ముందు. తానా తన్నానా బాగానే ఉన్నాయి, నువ్వేం మాట్లాడవేరా శివుడా? అయ్యో బ్రహ్మ, నేనేం మాట్లాడాలి బాబాయ్, మనకెందుకు వచ్చిన కూడా వద్దనా వినకుండా. నువ్వొక్క మాట మాట్లాడావంటే పీక నొక్కేస్తా. వేధావాయ్, నువ్వు చెప్పు బాబాయ్. సంప్రదాయానికి మంగళం పాడటానికి మనం ఎంతటి వాళ్ళం? అయితే వెంగమాంబని విధవరాల్ని చేసి తీరాలి కదా? అవును చేసి తీరాలి కదా. అవును. అయితే పదండి, కరణం గారింటికి అగ్రహారం పెద్దలందరం కట్టగట్టుకు వెడదాం, అడిగి కడిగి పారేద్దాం. అవును కడిగి పారేద్దాం. బావగారు, బావగారు, ఏమిటి ఈరోజు అగ్రహారంలోని పెద్దలందరూ మా ఇంటికి దయచేశారు, కారణమేమిటో? కారణమా కచ్చికిలా, వెంగమామ సంగతి ఏమిటో తేల్చుకుందామని వచ్చుంటారు. అబ్బా నీకెందుకమ్మా గొడవ, నోరు ముసుకుని కూచోక. పిల్లకాకివి, నీకేమీ తెలీదు. రండి.